Andhra. నాకు అనిపించింది ఒకటే, ఎవరైనా ఒక సహాయం కోరినప్పుడు, సహాయం కోరే పరిస్థితిలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు, నిజానికి అంటే మా తరం వరకు చెప్పుకోవాలంటే ఒక అనారోగ్యం ఉన్నా ఆర్థికంగా బాగాలేకపోయినా దగ్గరకు రానిచ్చేవరకు కాదు. కానీ అలా దగ్గరికి రానివ్వట్లేదు అని ఎవరైతే చెప్తే కొన్ని వందల హృదయాలు ఈ రోజుని స్పందించి నోనో మాకు ఎలా చేయాలో తెలియట్లేదు, నువ్వు ఒక డయాస్ పెట్టావు కాబట్టి నీ దగ్గర చెప్పుకుంటే నువ్వు వచ్చి మాకు చెప్తే సరిపోతుంది, మాకు రీచ్ ఉండదు కదా అని పెద్దలందరూ కూడా ఈరోజు మన ముందున్నవారు కానీ మన వెనక నడిపిస్తున్నారు వారు కానీ అందరూ కూడా ఈరోజు మనం సైతాన్ని దీవిస్తున్నారు. అంటే ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న మన చలనచిత్ర పరిశ్రమ తాలూకు పేదవాళ్ళందరినీ వాళ్ళు ఆదుకుంటున్నట్టు, హక్కును చేర్చుకుంటున్నట్టు నేను నమ్ముతున్నాను. అదేవిధంగా పెద్దలందరికీ కూడా థ్యాంక్స్. ముఖ్యంగా వైద్యం అనేది ప్రజలకు చాలా ముఖ్యమైన అంశం. మిగతాది విద్య, ఈ రెండింటిపైన మనం సైతం నుంచి అందరికీ ఉపయోగపడే విధంగా, అందరికంటే ఓన్లీ ఇండస్ట్రీ వాళ్ళకు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. నేను కూడా దీని తరపున ఒక 50,000 అనౌన్స్ చేస్తున్నాను. యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నాను, దాని తర్వాత అన్న కనపడినప్పుడల్లా చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నావు అని అన్నాను. కానీ ఈరోజు ఇక్కడ కూర్చున్న ఒక 10 మినిట్స్లో అసలు మామూలుగా కదిలించేయలేదు. నిజంగా మనం ఇండస్ట్రీలో ఉండి మనం సైతంలో మనం లేకపోతే ఎంత బాధగా ఉంటుందో అనిపించింది నాకు. డెఫినెట్గా ఈరోజు నుంచి అన్న నీకు ఈ దీనికి సంబంధించిన ఏ సహాయం ఉన్నా ఎనీ టైం నా డోర్ నాక్ చేయొచ్చు. ఈ సందర్భంగా నేను 1 లాక్ ఇద్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ. నాకు ఇలాంటి సందర్భం, నాకు అసలు నిజంగా ఇంత మంచి కార్యక్రమం ఇంత బాగా చేస్తున్నాడు, చాలా చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్గా నా వంతు ఏ సహాయం కావాలన్నా ఐ వెల్కమ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి రావటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో నేను మాలో ఈసీ మెంబర్గా ఉన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఏదో ఒకటి చేయాలనే తపన అప్పటి నుంచి ఉండేది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి పేదవాళ్ళకి ఏదో చేయాలని రెగ్యులర్గా నాతో మాట్లాడుతుండేవారు. అండ్ నేను కూడా ఎప్పుడు ఆయన ప్రోగ్రామ్స్ కానీ ఫేస్బుక్లో కానీ ఇతర మాధ్యమాల్లో చూసినప్పుడు ఆయన ఫోన్ చేసి చాలా మంచి పని చేస్తున్నారు, ఇలాంటివి చేయటం అంటే ఇలా చేయాలనే ఒక సంకల్పం కలగటం నిజంగా చాలా గొప్పతనం అని ఆయన ఎప్పుడు చెప్పేవాడిని. నిజంగా ఇలాంటి ప్రోగ్రామ్కి వచ్చి ఈరోజు చూసిన ఆ వీడియో చూస్తే ఎంతమంది ఎన్ని బాధలు సంబంధించి దానికి ఆయన సహాయం చేశారో, ఇంకా ముందు
ఇలాంటిది ఈ సంస్థ ఇంకా పెద్దదై ఉండి మిగిలిన పిల్లలకు కానీ ఇండస్ట్రీలో ఉన్న సభ్యులందరికీ చేయాలని అండ్ నా తరఫున సాయం కూడా నేను చేస్తానని చెప్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు అలాగే మిత్రుడు కంటే మాకు అన్నలాంటి వాడు కాదంబరి గారు ఇట్లాంటి బహుశా ఈ దానికి రమ్మని 10 సార్లు పిలిచినా కూడా నేను రాలేకపోయినాను. అంటే ఏముంటుందిలే ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ మామూలు ఇంతమంది మిత్రులు మాట్లాడట్లు అంటే పుట్టగొడుగులాగా వచ్చే సంస్థల మీద కొంచెం సమాజంలో క్రెడిబిలిటీ అనేది లేకుండా పోయింది. సో నేను కూడా ఏ అన్న ఏదో చేస్తున్నాలే ఏముంటుందిలే అనుకున్నాను. కానీ ఒకసారి నేను రోడ్ మీద పోతుంటే ఒక వెహికల్ మనం సైతం అని బోర్డు రాసుకుంటూ పోతుంటే నేను కదంబరిన పోతున్నట్టు అని చెప్పి నా కారును ఓవర్టేక్ చేసి పలకరిద్దామని పోయినా. నా కార్లో చూస్తే వేరే వాళ్ళు ఎవరో ఉన్నారు. పుట్టగొట్టి అదేంది నీ మనం సైతం అనే ఆర్గనైజేషను ఎవరో కార్ మీద రాసుకుంటారు ఏంది అని చెప్పాను. అప్పుడు తను చెప్పాడు ఇది నేను ఒక్కనే కాదన్నా చాలామంది చేస్తున్నారు ఒక సర్వీస్ మోటార్ అని చెప్పిన తర్వాత తను రెగ్యులర్గా మెసేజ్ పంపిస్తుంటాడు వాట్సాప్లో. సో మా అనిలు వీళ్ళందరూ మాకు చెప్తుంటారు ఈ పర్టికులర్గా సినీ పరిశ్రమలో కానీ వ్యాపారంలో ఉన్న వాళ్ళు కానీ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. ఒక 10 రూపాయలు పెడితే ఇంకో 100 రూపాయలు ఎట్లా సంపాదించాలని చూసే ఒక ఈ పరిస్థితుల్లో ఒక మిత్రుడు చెప్పినట్లు అనే కోట్ చేయడం జరిగింది. 1 రూపాయి సంపాదించి 90 పైసలు ఖర్చు పెడతావు కాదంబరి అన్నట్లు నిజంగా ఇట్లాంటి దయాకుండా అన్నకు కంగ్రాస్ చెప్పుకుంటూ తప్పకుండా ఇట్లాంటి సేవా కార్యక్రమం పేదవారికి అంటే కూడా కష్టాల్లో ఉన్నవారికి ఆపన్నాస్తంగా మనం సైతం ఉండాలని చెప్పి కోరుకుంటూ మరిందరు కూడా కాదంబరికి తోడుగా ఉండాలని మేము కూడా జర్నలిస్టులుగా మాతో సహాయంగా తప్పకుండా మేము మీతో ఉంటాం. మా నుంచి మేము మీకు అమౌంట్ను అనౌన్స్ చేయకపోయినప్పటికీ కూడా మీకు ఏదైనా వచ్చే దారుల్ని ఇంకా మీ సంస్థ అభివృద్ధి పదంలో నడవడానికి మేము మీ తోడ్పడతామని చెప్పి నీకు హామీ ఇస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మనం సైతం మరో పరిధిల్లాలని చెప్పి కోరుకుంటాను. నమస్కారం. తర్వాత రుద్రవీణ సినిమాలో చిరంజీవి గారిని చూసినప్పుడు అబ్బాయి ఇంత ఫోర్స్ ఉంది అనిపించింది. నిజంగా నేను అన్న మాట నుంచి దాన్ని అప్పుడు శ్రీశ్రీ గారు ఏం ఆలోచించి తన ఆలోచనని అక్షరీకృతం చేశారో తెలియదు కానీ బట్ ఇప్పుడు ఆలోచనకి మనందరినీ భాగస్వాములు చేశారు కిరణ్ గారు. నిజంగా మనం ఏవీలో చూసిన దాంట్లో మనం చూడని ఇంకా చాలా ఉన్నాయి. అవి చూపించడానికి సరిపోవు అని కాదు అంత హృదయ విదారకంగా ఉన్నాయి. ఇటువంటి సిట్యుయేషన్లో కాదంబరి అన్నయ్య ముందుకొచ్చి తన గ్రూప్తో పాటు తనకి చేతనైనంత తనకి తెలిసిన వాళ్ళ దగ్గర తెలియని వాళ్ళ దగ్గర కూడా చేతులు చాచి తన కోసం కాదు వేరే వాళ్ళ కోసం ఎదుటి వాళ్ళ కోసం వాళ్ళ బాగు కోసం చేతులు చాచి అడిగి వాళ్ళ జీవితాలని చక్కదిద్దిన సంఘటనలు ఎన్నో ఎన్నో. ఆన్లైన్లో తప్ప మనుషులు మాట్లాడుకోని ఈ రోజుల్లో ఆన్లైన్లో తప్ప మనుషుల మధ్య స్నేహాలు లేని ఈ రోజుల్లో ఈ నిజ జీవితంలో నేను సైతం అని కాదంబరి అన్నయ్య అందరినీ కలుపుకుంటూ మనం సైతం అని ఆపదలో ఉన్న అందరికీ సహాయం చేయటం నిజంగా అభినందించదగ్గ విషయం. మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు కాదంబరి గారి గురించి అన్న మాట చెప్పి ముగిస్తాను. కష్టం వచ్చిన వాళ్ళకి కన్నీటి కంటే ముందు కాదంబరి వస్తాడు కన్నీరు లేకుండా చేస్తాడు. థ్యాంక్ యూ అన్నయ్య అందరికీ. హార్టెడ్గా చెప్తున్నాను ఎందుకంటే తను చేస్తున్నది ఈ ఉద్యమం సైజ్ చూస్తే అంటే ఇప్పుడు నేను అనే పదం కన్నా మనం అనే పదం చాలా గొప్పది చాలా బలమైంది. తను మనం అనే దాన్ని నమ్ముకున్నాడు. ఇప్పుడే తను చెప్తున్నారు నాకు నా పర్సనల్ లైఫ్ అంటూ ఏమి లేదని. ఇప్పుడు తన ప్రజల ఇబ్బందులే తన సొంత ఇబ్బందులుగా భావించి అదే నా కుటుంబం. నా కుటుంబం అంటే నేను నా భార్య ఇద్దరు పిల్లలే కాదు నాకు ఎవరైతే ఇబ్బందులు ఇంతమంది ఉన్నారో వీళ్ళందరికీ నేను ఏం చేయగలిగింది ఆ చిన్నది. ఇప్పుడు తన అవసరం లేకపోయినా తను వెళ్ళి ఎవరినో అన్నయ్య వీళ్ళకి ఒక 5,000 రిక్వైర్మెంట్ నువ్వు చేయగలవా ఎంతో 10,000 నువ్వు చేయగలవా తనకేం పట్టింది తను ఎందుకు చేస్తున్నారు ఈ ఉద్యమం తన మీద వేసుకుని తన భుజాల మీద వేసుకొని తను నడిపిస్తున్నది చూస్తే
నాకు ఐ హ్యావ్ నో వర్డ్స్ టు సే. హీఈస్ లైక్ యు నో, వీళ్ళందరికీ తను ఒక గాడ్ సెంట్ ఫాదర్ లాగా నాకు కనిపిస్తుంది. ఆ చిన్నారులందరినీ చూస్తుంటాను. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఎనీ టైమ్ ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. ఎనీథింగ్ ఐ కెన్ డూ మిడిల్ ఆఫ్ ద నైట్ యూ కెన్ ట్యాప్ మై డోర్స్ అండ్ వెరీ ప్రౌడ్ టు బి హియర్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అద్భుతమైన కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకి అందరికీ నా నమస్కారం. నేను అంటే స్వార్థం, నువ్వు అంటే అహంకారం, కానీ మనం అంటే అభిమానం, మనం అంటే బలం, మనం అంటే ధైర్యం, మనం అంటే సైన్యం. ఈ మనం సైతం అన్నది ఒక సైన్యంలా, ఒక ఒక ఉద్యమంలా. ఎందుకంటే నాకు కిరణ్ దాదాపు 20 సంవత్సరాలు తెలుసు. అమ్మ నాన్న తమిళ అమ్మాయి, ఆ సినిమా అప్పటి నుంచి పరిచయం. మేము వైజాగ్లో షూటింగ్ చేసాం దాదాపు 10-15 రోజులు. వైజాగ్ బీచ్లో సెట్ వేసి పూరి అప్పుడు పరిచయం నాకు. కానీ అప్పుడు కిరణ్ వేరు, ఇప్పుడు కిరణ్ వేరు. అంటే మనకు లైఫ్లో ఏది తృప్తిస్తుందో అది తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. అంటే మనకే తెలియదు మనం ఏ పని చేస్తే మనకి ఒక 100% సాటిస్ఫాక్షన్ మనకి దొరుకుతుందో. ప్రతి మనిషి దాన్ని వెతుక్కుంటూ ఉంటాడు. నేను నా వరకు తీసుకుంటే నేను ఎంబీఏ చేసి, ఎంబీఏ మార్కెటింగ్ చేసి, కార్పొరేట్ కంపెనీలో పనిచేసి, వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్గా పనిచేసి, తర్వాత గవర్నమెంట్ సర్వీస్ చేసి, ఐ వాజ్ ద ప్రైవేట్ సెక్రటరీ టు 2-3 మినిస్టర్స్. అది రిజైన్ చేసి, అంటే ఎక్కడ తృప్తి దొరక్క, ఏది చేసినా ఒక రొటీన్ అయిపోతుంది, దాంట్లో సాటిస్ఫాక్షన్ లేదు. బట్ ఇది కాదు కదా, ఇది నేను చేయాల్సింది అని ఒక 1-1.5 ఇయర్లోనే నాకు దాని మీద మొహం వచ్చేసేది. తర్వాత మళ్ళీ పోలే మనం మనది ఓన్ కంపెనీ పెట్టుకుందాం. ఇలాగ రకరకాల రకరకాల ప్రయాణాల్లో తృప్తి అనే వేటలో ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఈ వేటలో నేను ప్రయాణిస్తూ ఇలాగ సినిమా ఇండస్ట్రీకి వచ్చా. ఫస్ట్ సినిమా నాది, నేను ఒక ప్రొడ్యూసర్గా వచ్చా. ఫస్ట్ వచ్చి తోకలేని పెట్టని 1997లో ధర్మవరం సుబ్రహ్మణ్య గారి డైరెక్షన్లో నేను ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ సినిమా డిజాస్టర్. సినిమా బాగుందని చాలామంది ఉన్నారు. ఫైనాన్షియల్గా అది నన్ను లిటరల్గా రోడ్డు మీద తీసుకొచ్చింది. ఉన్నవన్నీ అమ్మేసి ఒక చిన్న షెడ్కి విత్ ఫ్యామిలీ నేను షిఫ్ట్ అయ్యి. బట్ నాకు ఇంత పోయినా పోగొట్టుకున్నా నాకు ఇక్కడే బాగుందనిపించింది. ఇక్కడే మళ్ళీ వెతుక్కోవడం మళ్ళీ స్టార్ట్ చేశా. 1997లో సత్య అన్న సినిమాతోటి నేను మళ్ళీ రైటర్గా ఎంటర్ అయ్యా. రంగోపూర్వం గారి సత్య, అక్కడి నుంచి ఇప్పటిదాకా 20-21 ఇయర్స్ జర్నీలో 50 ఫిల్మ్స్. అప్పుడు నాకు అర్థమైంది ఓ, ఎందుకంటే నాకు లాస్ వచ్చినా, నాకు ఒక పెద్ద నష్టం వాటిల్లినా, నా కుటుంబ కష్టాల్లో ఉన్నా, నాకు తృప్తి అన్నది ఈ పరిశ్రమలో దొరికింది, ఆ క్రియేటివిటీలో దొరికింది. సో అది తెలుసుకోవడానికి నాకు చాలా కాలం పట్టింది. అదే నేను కిరణ్ విషయంలో అదే అనుకుంటా. 20 ఇయర్స్ తెలిసే వ్యక్తి ఇతను తనను తను వెతుక్కుంటూ బయలుదేరి ఉంటాడు. తనకి ఓ తృప్తి దీంట్లో దొరికింది. ఒక ఒక అద్భుతమైన ఒక కార్యక్రమంలో ఆ తృప్తి కోసమే ప్రతి మనిషి పొద్దున లేస్తే ఆ తృప్తి కోసమే పరిగెడుతూ ఉంటాడు. సో తిను చేసే, ఎందుకంటే నాకు తెలిసి కదా, ఓ 3 మంత్స్గా అన్నయ్య ఈ సండే ఎటు రాగలరా. సో ఐ వాజ్ కాట్ అప్ టూ మెనీ థింగ్స్, ఐ వాజ్ కాట్ అప్ ట్రావెలింగ్, టూ మెనీ ఫిలిమ్స్, ఈ దీంట్లో నెక్స్ట్ టైం అనుకుంటూ. బట్ నేను ఏం మిస్ అయ్యానో నాకు ఈరోజు అర్థమైంది. ఇందాట మన శ్రీధర్ చెప్పినట్టు, మన పెద్దలు చెప్పినట్టు చాలామంది చెప్పారు, ఈ మన సైతం ట్రస్ట్ చాలామందికి ఏంటంటే ట్రస్ట్లు చాలా ఉన్నాయి ఈ ఇండియాలో. ట్రస్ట్ లేనిది ఏదన్నా ఉంటే ట్రస్ట్లే, మనం ట్రస్ట్ చేయలేనిది. అంటే ట్రస్ట్ అనే ఆ ముసుగులో వీళ్ళు ఏవో చేస్తారు. ఎందుకంటే మనకి నెగిటివిటీ అనేది త్వరగా వెళ్ళిపోతుంది జనాల్లోకి. దాన్నే మళ్ళీ బ్యాంకులు ఇచ్చి దానికి ఒక ఆర్ఆర్ ఇచ్చి చూపిస్తూ ఉంటారు టీవీలో. ఇవన్నీ చూసినా
ప్రేక్షకులకి ఈ ట్రస్టుల మీద వీళ్ళన్నిటి మీద నమ్మకం ట్రస్ట్ పోయింది. సో ఇందాక మనం భారత్ టుడే ఆయన చెప్పినట్టు ఇటువంటి కార్యక్రమాలు, సాయి గారు చెప్పినట్టు ఇటువంటి కార్యక్రమాలకి దీన్ని చూపించండి, దీనికి ఆర్ఆర్ ఇవ్వండి, దీనికి ఒక మంచి రికార్డింగ్ ఇచ్చి మంచిని తీసుకెళ్ళండి ఎక్కువ ప్రజల్లోకి. అందరూ స్పందిస్తారు. ఎందుకంటే కేవలం మనిషికి మాత్రమే ఆ గుణం ఉంది, స్పందించే గుణం ఉంది. సో కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నా తరఫు నుంచి జస్ట్ ఒక టేక్ ఆఫ్గా ఒక 1 lakh rupees అనౌన్స్ చేస్తున్నా. అంతేకాదు నేను నాతో పాటు పనిచేసే టెక్నీషియన్స్ అవ్వచ్చు, ఆర్టిస్టులు అవ్వచ్చు, కోట్లు తీసుకుంటున్న రెమ్యునరేషన్ తీసుకుంటున్న వాళ్ళు అవ్వచ్చు, అందరికీ నేను చివాట్లు పెట్టి మరి ఇప్పిస్తా. అది ఫిక్స్ అయ్యా రాబడింది. ప్రతి లొకేషన్లో వాళ్ళు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ టైంలోనూ లంచ్ బ్రేక్లోనో వాళ్ళకి క్లాసులు ఉంటాయి మనం సాధ్యం గురించి. అంటే నేను ఎంత స్పందించానో దానికి ఇప్పుడు నా క్రియేటివిటీ దీనికోసం వాడతా కదండి. సో వీళ్ళందరినీ స్పందించేలా చేయడానికి. సో కాబట్టి నాకు ఇది ఇది చూసే అవకాశం, దీంట్లో పాల్గొనే అవకాశం. చాలామంది ఉంటారు సాయం చేయాలని, కానీ రైట్ రూట్ తెలియదు. తెలిసినా అది రైట్ పర్సన్స్కి చేరుతుందో లేదో తెలియదు. అదే చెప్పారు ఇప్పుడు దాకా అందరం. సో కాబట్టి ఇది ఇది ఒక ఉద్యమంలాగా మరింత ముందుకెళ్ళాలని, దీనికి మరింత ప్రాముఖ్యత రావాలి, ఇది ఇందులో అందరూ భాగం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆయన ఇక్కడ గెస్ట్గా పిలిచినందుకు థ్యాంక్స్ అండి.